ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ నవీన్ గారింటి మధ్యలో నిజంగానే నవీన్ చెప్పాడంటే అక్షయ్ నమ్ముతాడు, అందరూ నమ్ముతారు. ఏమండి, దీప ఇంకా ఇంటి నుంచి రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి. ఎందుకు రేణుక, ఇప్పుడు దీపతో పని ఉంది, అక్కడ పని చూసుకొని వచ్చేస్తుందిలే. అది కాదండి, పండక్కి షాపింగ్ చేయాలి, దీప వస్తే అందరం కలిసి షాపింగ్ కి వెళ్ళొచ్చని. బిజీగా ఉన్న నా కూతుర్ని డిస్టర్బ్ చేయలేను రేణుక. నీకు అంతగా షాపింగ్ చేయాలని ఉంటే ఇదిగో వీడిని తీసుకెళ్లి షాపింగ్ చేసుకురా. అయినా ఇప్పుడు షాపింగ్ ఏంటమ్మా? పండక్కి రాజేష్. ఓ అయితే పదమ్మా, నేను నిన్ను షాపింగ్ తీసుకెళ్తాను, అలాగే నేను కూడా కొత్త బట్టలు కొనాలి. కొంటే కొను గాని అడ్డమైనవి కొని డబ్బులు తగలే బాకు. బట్టలు కొనుక్కోవాలనుకున్నది నా కోసం కాదు నాన్న, నా లవర్ సంధ్య కోసం. నీకు అసలు బుద్ధున్నారా? రోజు రోజుకి మనకి శత్రువులా మారుతున్న ఆ సంధ్యని ప్రేమిస్తున్నానంటావా? అసలు నువ్వు ఎప్పుడు మారుతావురా? ఇంద్రాణి గారికి కోడలు కాబోతుంది కాబట్టి నీకు శత్రువులా కనిపిస్తుంది నాన్న, అది పక్కన పెట్టి చూడన్నా. నా సంధ్య మంచి మనసు నీకు తెలుస్తుంది, తనెక్కడున్నా నా గురించి మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది.